రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి అన్నారు. కొడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో తెలంగాణలో కరువుతో గుక్కెడు నీటి కోసం ఎన్నో కష్టాలు పడేవారన్నారు. కరెంటు గోస నీటి కొరతతో పంట పొలాలు ఎండిపోయేవన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే సాగునీరు, 24 గంటల కరెంటు, చెరువు కుంటల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, నాయకులు రమేష్ గౌడ్, ఎల్ఎం బైరాగౌడ్, ఈశ్వర్, నరసింహులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు హరీష్రావు గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు కూడవెల్లి వాగులోకి నీళ్లు వదిలినందుకు మేము తొగుట రైతులందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇంతకుముందు ఈ కాలంలో, ఎండాకాలంలో వాస్తవానికి ఒక గుంట 5 గుంటలు 10 గుంటలు మాత్రమే సాగు చేసేటువంటి రైతులు ఈ సమయంలో చెరువులు గాని కుంటలు గాని ఎండిపోయి ఎక్కడికక్కడ భూమి నిర్రలు వారి ఉన్నటువంటి సందర్భం. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూసినా కూడా పచ్చని పంట పొలాలతో ఎండాకాలంలో కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేసి చిల్లర రాజకీయాలు చేయకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సూచనలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మన గండు కరువులో కొడేలు ఎండిపోతుంది, పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఎండిపోయే అవకాశం ఉందని చెప్పి మన రైతులే స్పందించి కొడేలు వాగులో నీళ్లు విడుదల చేయాలని చెప్పి మన తోట మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని రైతులందరూ మన మంత్రివర్యులు తన్ని రాజశేఖర దృష్టికి, మన అలాగే మన పార్లమెంటు సభ్యులు కొత్త రవారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా మరి వెంటనే స్పందించి మన సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కూడేలి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన సందర్భంగా ఈ తోట మండల రైతుల పక్షాన మేము అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. గతంలో యాసంగి పంట అంటే ఎకరం సాగు చేస్తే లాస్ట్కి వచ్చే వరకు ఒకటి మడ రెండు మడలో పంట పండేది, అది కూడా కష్టమైన పరిస్థితి. కరెంటు సమస్యలు ఉండు, లేదు అంటే భూగర్భ జలాల పరిస్థితి ఉండు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు, మోటార్లు కాలిపోవు, నీళ్ళు అంటే ఇక నీళ్ళ ముచ్చట లేనే లేదు. ఇక గండు కరువుల ఈరోజు గోదావరి తీసుకొచ్చిన ఘనత ఒక సీఎం కేసీఆర్కే దక్కుతుంది.